హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ రాజేందర్ బోండ్లా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రాజేందర్ బోండ్లా. సో సబ్స్క్రైబర్స్, నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పటికి నేను చాలా వీడియోస్ చేశాను, మోర్ దెన్ 20 వీడియోస్ అయితే మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయమంటున్నారు. ఇందులో ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ ఈ యొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఈ ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్కి సంబంధించి రోహిత్ కొక్కుల అనే ఒక సార్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి అటు తర్వాత పోయిన సంవత్సరం అంటే 2019 బీఈడి ఎంట్రన్స్లో స్టేట్ 25th ర్యాంక్ వచ్చినటువంటి సార్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి దీంట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే రాష్ట్ర స్థాయిలో 7th ర్యాంకుతో పాస్ అయినటువంటి రోహిత్ కొక్కుల ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ను ఎనాలిసిస్ చేస్తారు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో ఎనాలిసిస్ చేసుకుంటూ మోడల్ పేపర్ ఇందులో ఇప్పుడు మీకు పెట్టడం జరుగుతుంది. సో దయచేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ గ్రూప్ ఈ బ్రాంచ్లోకి రావాలనుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియోని బాగా చూడండి, స్కిప్ చేయకండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి, మళ్ళీ మేము మీకు కామెంట్ చేస్తుంటాం. ఓకే, ఇంకా మీరు కావాలనుకుంటే రోహిత్ కొక్కుల సార్తో నేను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ కూడా పెట్టి మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, కీప్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు మోడల్ ఐడియాస్. సో నా పేరు రోహిత్ కొక్కుల, నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను అండ్ పీజీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను 2019లో జరిగిన సెట్, దట్ ఈస్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లోపల 184 మార్క్స్తోని క్లియర్ చేశాను. అండ్ అదే ఇయర్లో ఎడ్సెట్లో 22nd ర్యాంక్ కూడా నాకు ఫిజికల్ సైన్స్లో వచ్చింది. ఈరోజు నేను మీకు పేపర్ అనలైసిస్ ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నా. సో మీకు ఈ ఒక క్వశ్చన్లో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిగా డివైడ్ చేయబడ్డది క్వశ్చన్ పేపర్. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సాల్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ ప్రీవియస్ వీడియోస్. నేను ఇప్పుడు ఓన్లీ పార్ట్ సి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దట్ ఈస్ ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్లో మనకు రెండు పార్ట్స్ ఉన్నాయి, వన్ ఈస్ ఫిజిక్స్ అండ్ అనదర్ వన్ ఈస్ కెమిస్ట్రీ. సో ఫిజిక్స్ లోపల మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కెమిస్ట్రీలో మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఫిజిక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇక్కడికి వస్తే మీకు మంచి ఐడియా వస్తుంది ఎలా డీల్ చేస్తున్నాం అన్నది. సో ఫస్ట్ ఇక్కడ 51st క్వశ్చన్ చూడండి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మనకు ఫిజిక్స్ లోపల రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి, వన్ ఈస్ థియరిటికల్ అండ్ అనదర్ వన్ ఈస్ న్యూమరికల్. అంటే థియరీ క్వశ్చన్ ఉంటుంది, ప్రాబ్లం క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం క్వశ్చన్ అయినా అది 4 to 5 లైన్స్ మించి ఎక్స్టెండ్ కాదని కూడా మీకు చెప్పినా, బికాస్ మనకు ఒక క్వశ్చన్కి 48 సెకండ్స్ ఆఫ్ టైం మాత్రమే దొరుకుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, 51st క్వశ్చన్. ఇదేం చెప్తుంది, ద వెక్టర్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ సచ్ దాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ దెన్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్. సో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, 0 degrees, 90, 45, 180. నేను చెప్పాను కదా ఓన్లీ 4 to 5 లైన్స్లో ఎండ్ అయిపోతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఏమవుతుంది, అండ్ రూట్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ బి బార్ కాస్ టీటా, దట్ ఈస్ టీటా ఇస్ బిట్వీన్ యాంగిల్ ఏ అండ్ బి. అదే ఏ మైనస్ బిలో ఏమవుతుంది, అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏ బి కాస్ టీటా, అండ్ ఈ టీటా ఏంటిది, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. వీటిని రెండింటి మనం ఈక్వేట్ చేసినప్పుడు స్క్వేర్ రూట్స్ మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్ అండ్ 2 మోడ్ ఏ మోడ్ బి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ కాస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ కాస్ టీటా వస్తుంది. ఈ కండిషన్ మనకి ఎప్పుడు పాసిబుల్, ఓన్లీ తీటా 90 degrees అయినప్పుడే పాసిబుల్. వై? బికాస్ కాస్ 90 ఈజ్ 0, రైట్ సైడ్లో కూడా కాస్ 90 ఈజ్ 0. 0 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 0 అయినా 0 ఉన్నాయి. సో కండిషన్ ఈజ్ గెటింగ్ సాటిస్ఫైడ్. సో వీ గెట్ 90 degrees యాజ్ అ ఆన్సర్. సో ఎన్ని స్టెప్స్ లోపల అయిపోయింది, సో లెస్ దాన్ 2 స్టెప్స్ లోపల ఆన్సర్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఒక న్యూమరికల్,
ఇక్కడ మనం చూడాల్సింది ఏంటిదంటే మనం ఏ ఫామ్లో అప్లై చేయాలి అని మాత్రమే మనం చూసుకోవాలి. అండ్ న్యూమరికల్స్ యూ క్యాన్ డూ ఇట్. నెక్స్ట్ చూడండి, ఈ 53rd క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఎ రిజిడ్ బాడీ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఇది ఒక థియరిటికల్ క్వశ్చన్. ఈ థియరిటికల్ క్వశ్చన్స్కి మనం ఆలోచించాలి రిజిడ్ బాడీ అంటే ఏంటి అన్న మనకు తెలిసి ఉంటే మనం ఈ ఆన్సర్ చేయొచ్చు. ఈ రిజిడ్ బాడీ గురించి మనకి ఇంటర్మీడియట్లో మంచి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి, యూ క్యాన్ గో దేర్. మీకు ఆల్రెడీ తెలుసు అది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. అండ్ సీ హియర్, ద టోటల్ లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రిమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇఫ్. ఎప్పుడు పాసిబుల్? కన్జర్వేటివ్ అయినప్పుడు. కన్జర్వేటివ్ కావాలంటే దాని మీద నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వద్దు. దాట్స్ ఇట్. అదే చెప్పిండు, నో రిజల్ట్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ ఇట్. సారీ, నో రిజల్ట్ అండ్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇది మనకి ఇక్కడ చదువుతాం, ఇంటర్మీడియట్లో చదువుతాం. సిమిలర్లీ ఇది ఒక న్యూమరికల్, అండ్ ఇది న్యూమరికలే కావచ్చు కానీ మనకి డైరెక్ట్ సొల్యూషన్ ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది. గ్రావిటేషన్ అనే యూనిట్ లోపల ఇది డైరెక్ట్ క్వశ్చన్. అండ్ ఈ కైనెటిక్ థియరీ కూడా యూ క్యాన్ లెర్న్ ఇట్ ఫ్రమ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. ఇక్కడ ఉంది ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్, ఇది కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్. అండ్ దీన్ని కొంచెం మనం లైట్గా ఒక 2-3 స్టెప్స్ మ్యాథమెటిక్స్ చేయాలి, అది చేస్తే మీకు ఆల్రెడీ 2/12 వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఇంటర్మీడియట్. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ డ్యాంప్డ్ మోషన్, ఇది డిగ్రీ నుంచి వచ్చింది ష్యూర్లీ, కానీ అది ఒక బేసిక్ ఐడియా మీదకెళ్ళి వచ్చింది. డ్యాంపింగ్ మోషన్ అంటే మనకి ఏంటో తెలిస్తే అప్పుడు మనకి ఫోర్స్ యాక్టింగ్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. సో మీరు ఇంటర్మీడియట్ సారీ మీ డిగ్రీ బుక్స్ రిఫర్ చేస్తే మీరు ఈ ఆన్సర్ అని ఈజీగా చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పండి, వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఇది వేవ్స్ నుంచి వచ్చింది. దీన్ని మీరు బాగా క్లియర్గా చూస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్గా మీకు ఇది వస్తుంది. అండ్ ఇది డైరెక్ట్ ఆన్సర్, ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇది మనం న్యూమరికల్ చేయాల్సిన చాయిస్ ఉంది. అండ్ ఇది కూడా మనం చేస్తే అరౌండ్ 3-5 స్టెప్స్ మధ్యలో కంప్లీట్ చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ అయితే 2 స్టెప్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు, బట్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇట్ విల్ టేక్ 5 స్టెప్స్. ఇది టోటలీ న్యూమరికల్. అండ్ ఇక్కడ చూస్తే ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యాటర్ ఫ్రమ్ రీజియన్ ఆఫ్ హయ్యర్ డెన్సిటీ టు రీజియన్ ఆఫ్ లోవర్ డెన్సిటీ ఇన్ ఏ గ్యాస్ గివ్స్ రైజ్ టు. సో ఇక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మాసెస్ గురించి జరుగుతున్నాం, అంటే సంథింగ్ అబౌట్ మ్యాటర్ అంటే ది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి క్వశ్చన్. ఇది మనకు ఆల్రెడీ ఎక్కడ ఉంది, ఇంటర్మీడియట్లో ఉంది. అండ్ టిఎస్ దట్ ఈస్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్, ఇదేంటిది కాన్సెప్ట్యువల్ క్వశ్చన్. సో కాన్సెప్ట్ మీకు మంచి ఐడియా ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసేయచ్చు. అండ్ ఇది కూడా మీకు ఇంటర్మీడియట్లో బేసిక్ ఐడియా ఉంది, బస్ మీకు మోస్ట్ అడ్వాన్స్ ఐడియా కావాలంటే మన డిగ్రీలో థర్మోడైనమిక్స్ అనే కాన్సెప్ట్స్ లోపల మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు 63rd క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ ద ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ఇస్. ఫస్ట్ మనకి క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ వన్స్ అగైన్ రికార్డ్ ద రికార్డ్. ఇన్ ఏ సైక్లిక్ రివర్సిబుల్ ప్రాసెస్ ద ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ఈజ్. మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు 2 కీ నోట్స్ తెలిసి ఉండాలి, ఆ సైక్లిక్ రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ ఎంట్రోపీ అండ్ సిస్టమ్. ఈ 3 టర్మ్స్ గురించి తెలిసి ఆటోమేటిక్గా మీ ఆన్సర్ రిమైన్స్ అన్చేంజ్ అని మీకు చెప్పేయచ్చు. నెక్స్ట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా స్టేట్స్, ఇది ఇంటర్మీడియట్లో ఒక సింపుల్ లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. అండ్ డిగ్రీలో మీకు థియరీ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటికల్ కూడా ఇది ప్రూవ్ చేయబడుతుంది. సో దీన్ని ఓన్లీ ఫార్ములా ఇచ్చిండు కాబట్టి మీరు ఇంటర్మీడియట్ రిఫర్ చేస్తే సరిపోతుంది. మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ డెరివేషన్ కావాలంటే మాత్రం డిగ్రీలో చూడొచ్చు. ఇంకా చూడండి, ఫర్ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటే ఇది ఏం చెప్తుంది, క్వాంటమ్ మెకానిక్స్ గురించి చెప్తుంది. సో క్వాంటమ్ మెకానిక్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ అడిగేసింది మ్యాక్స్వెల్, అడిగేయడానికి యూజ్ చేసింది బ్లాక్ బాడీ రేడియేషన్. సో వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ దట్ ఈస్. సో ఇది మీకు మీ క్వాంటమ్ మెకానిక్స్ లోపల మీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఇది మీకు ఇంటర్మీడియట్లో ఉండదు, డిగ్రీలో ఉంటుంది. ఇక్కడ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ గురించి చెప్తున్నాడు. ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి వస్తుంది. సింపుల్ చెప్పాలంటే స్టాటిస్టికల్ మెకానిక్స్. మన మోస్ట్ అడ్వాన్స్డ్ ఫిజిక్స్లో చెప్పాలంటే ఈ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు స్టాటిస్టికల్ మెకానిక్స్ ఆఫ్ ఫిజిక్స్. సో మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ తెలియాలంటే
మీరు సింపుల్గా చాలా నేర్చుకోవాలి. కానీ ఈ క్వశ్చన్ వచ్చేసి బేసిక్ ఐడియా మీదే ఇచ్చాను. సో అది బేసిక్ బోట్స్మెన్ మ్యాక్సల్ బోట్స్మెన్ స్టాటిస్టిక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది అయి ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. అంటే డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్, అండ్ ఇది మీరు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి నేర్చుకోవచ్చు, ఇంటర్మీడియట్లో మీకు దొరకదు. నెక్స్ట్ ఫెర్మియన్స్ హాఫ్ స్పిన్, మీరు చూడండి ఎవ్రీ ఇయర్ స్పిన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా సరే ఈ స్పిన్ అనే కాన్సెప్ట్ లోపల ఖచ్చితంగా పప్పులా కాలేస్తాడు. ఎందుకంటే స్పిన్ అనేది ఏంటి అనేది ఒక ఫిజికల్ సిగ్నిఫికెన్స్కి ఎవరికి తెలియదు, ఒక మ్యాథమెటికల్కి మాత్రమే తెలుసు. కాబట్టి కంపల్సరీ ఈ క్వశ్చన్ ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉంది. మేబీ ఫెర్మియా, ఇది ఫెర్మియానే కావచ్చు, కాకపోవచ్చు బోజాన్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, మేజాన్ కూడా అయి ఉండొచ్చు, బట్ స్పిన్ మీద మాత్రం కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో ఫెర్మియాన్స్ అండ్ ఏంటి స్పిన్ ఆఫ్ పార్టికల్స్, మీకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ ఉంది. సో కలర్స్ ఆఫ్ థిన్ ఫిలిమ్స్ రిజల్ట్స్ ఇన్, ఇది ఆప్టిక్స్లోని క్వశ్చన్. సో ఆప్టిక్స్ మనకి ఇంటర్మీడియట్లో లేదు, మనకి డిగ్రీలో ఉంది. సో ఇది కూడా బేసిక్ క్వశ్చన్ ఫ్రమ్ ద డిగ్రీ. ఇప్పుడు ఫెనల్స్ బైప్రిజం, సో బైప్రిజం ప్రిజం బైప్రిజం, సో అలా డీలింగ్ విత్ ఆప్టిక్స్, అంటే ఇది ఫిజిక్స్లోని క్వశ్చన్ ఫ్రమ్ డిగ్రీ. అండ్ డిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఏ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఇంక్రీజెస్ విత్, అంటే మనకు రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటో తెలియాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మన డిగ్రీలో ఉంటాయి, అండ్ దట్ టు దిస్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ఆప్టిక్స్. సో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఆల్సో టాప్ ఆప్టిక్స్. సో అన్పోలరైజ్డ్ లైట్, సో లైట్ గురించి చదివి ఏదైనా ఆప్టిక్స్ కిందికి వెళ్తుంది. అగైన్ యూ హ్యావ్ టు డూ సమ్ స్మాల్ క్యాలిక్యులేషన్ 3-4 లైన్స్, దెన్ యూ విల్ గెట్ 90 degrees. సో సర్క్యులర్లీ పోలరైజ్డ్, సో ఇది పోలరైజేషన్ గురించి చదువుతున్నాం. పోలరైజేషన్ మనకు ఇంటర్లో ఉంటుంది, బట్ వెరీ బేసిక్, ఆ బేసిక్ ఐడియాతోనే మనం దీన్ని డీల్ చేయరాదు. దీన్ని మనం డిగ్రీలో ఉన్న కాన్సెప్ట్స్తోనే డీల్ చేయొచ్చు, అండ్ ఇది కూడా మళ్ళీ బేసిక్ కాన్సెప్టే. సో వేవ్ లెంత్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్, డిగ్రీలో డైరెక్ట్ క్వశ్చన్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎక్సైటేషన్, సో ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీస్ గురించి అడుగుతున్నాడు. ఇది మనకి ఇంటర్మీడియట్లో చాలా బాగుంది. ఈ క్వశ్చన్ మీరు మొత్తం చదివేసి మీరు డిగ్రీ ఒకసారి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ని చూస్తే మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ యూనిఫామ్ సర్ఫేస్ డెన్సిటీ సిగ్మా, ఇట్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్, డైరెక్ట్ ఫార్ములా, మీకు డెరివేషన్ కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్లో మీకు డైరెక్ట్ ఫార్ములాగా ఇస్తారు. సో నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్, ఇది మీకు డిగ్రీలో ఉంటుంది కాన్సెప్ట్, అండ్ ఇది వెక్టార్ అనాలిసిస్ లోపల బేసిక్ అండ్ కీ కాన్సెప్ట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద డిస్టెన్స్ 30 సెంటీమీటర్ ఫ్రమ్ ఎ పాయింట్ ఛార్జ్ 10 × 10⁻⁶ కూలుమ్ ఈజ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, డిస్టెన్స్ ఇచ్చిండు, పాయింట్ ఛార్జ్ ఇచ్చిండు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటిది, యూ కెన్ క్యాలిక్యులేట్, యూ హ్యావ్ డైరెక్ట్ ఫార్ములా ఇన్ ఇంటర్మీడియట్. ఇక్కడ నాకు ఫార్ములాస్ చెప్పేంత టైం లేదు, సో వీ క్యాన్ గో త్రూ. సో రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పోలరైజేషన్, సో ఇది మనకు డిగ్రీ లోపల మనం చదువుతాం. సో డైరెక్ట్ రిలేషన్ మనం డెరివేషన్ చేస్తాం, బట్ ఆ డెరివేషన్ మొత్తం ఇక్కడ చేయాలంటే మనకు ఉన్న టైం దీనికి సరిపోతుంది. యూ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ రిలేషన్ ఫ్రమ్ డిగ్రీ. సో డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్, ఇది అగైన్ ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అగైన్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ బట్ లిటిల్ బిట్ టచ్డ్ ఇన్ డిగ్రీ. సో ఇక్కడ కూడా చూడండి స్పెరికల్ కండక్టర్స్. సో స్పెరికల్ కండక్టర్స్ మీద మనకు ఇంటర్లో మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అండ్ మీకు డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, మీకు ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో మ్యాగ్నెట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బిట్వీన్ 2 coaxial cylinders ఆఫ్ ఛార్జ్డ్ ఆఫ్ ఎ ఛార్జ్డ్ సిలిండర్ కెపాసిటర్, సో ఇది కొంచెం థియరటికల్, కొంచెం అనలైజ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ అనలైజింగ్ ఎ లిటిల్ బిట్ దెన్ యూ కెన్ గో త్రూ ద ఆన్సర్. దీన్ని మీరు మ్యాథమెటికల్ చేయాలని చాలా కష్టం, మీరు విజువలైజ్ చేయాలి దీనికి. సో ఇది కూడా ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్. రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిజం
మ్యాగ్నటైజింగ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇది డైరెక్ట్ డెరివేషన్ ఉంటుంది మన డిగ్రీలో, అండ్ డెరివేషన్ లోపల డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 87th క్వశ్చన్ చూడండి. సో రిలేటివ్ పర్మియబిలిటీ ఆఫ్ ఎ మీడియం ఇచ్చిండు, మ్యాగ్నెటిక్ సస్సెప్టబిలిటీ అడుగుతున్నాడు. డైరెక్ట్లీ మనకు ఫార్ములా ఉంటే దాన్ని సబ్ చేసి మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో హిస్టరిసిస్ ఈస్ ఎగ్జిబిటెడ్ బై, సో హిస్టరిసిస్ అనేది మనకు ఇంటర్లో కూడా మంచి కాన్సెప్ట్, డిగ్రీ లోపల చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. మీరు మాస్టర్స్కి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాన్సెప్ట్, కానీ వీళ్ళు ఇచ్చింది మాత్రం బేసిక్ క్వశ్చన్. సో బయాట్స్ అవట్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హల్ కోఎఫిషియంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ డిగ్రీ. ఇన్ కేస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ యూనిఫామ్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీస్ తెలుసుంటే వీటి నుంచి మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు ఈజీగా ఇది అని చెప్పి. సో 92nd క్వశ్చన్, వాట్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఎ కాయిల్, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఆఫ్ ఎ బ్యాలెస్టిక్ గాలనోమీటర్. అగైన్ కరెంట్ ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అండ్ ఇన్ఫినైట్లీ లాంగ్ సాలినాయిడ్ క్యారింగ్ కరెంట్. సో ఇది మ్యాగ్నెటోస్టాటిక్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. ఎల్సీఆర్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. బ్యాండ్ విత్ డైరెక్ట్ ఫార్మ్ లైట్ సాల్వ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. ఎల్సీఆర్ ఇంటర్మీడియట్. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, ఇంటర్మీడియట్లో మన డైరెక్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, డిగ్రీలో డెరివేషన్స్ ఉన్నాయి. అంటే మనం సింపుల్గా ఇది ఓన్లీ డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చాను కాబట్టి ఇంటర్మీడియట్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ ఫిజిక్స్, ఇది కూడా ఫ్రమ్ ఇంటర్మీడియట్. సో మనం అర్థమైన విషయం ఏంటి అంటే, మనకున్న 50 క్వశ్చన్స్ లోపల మోర్ దాన్ 35 క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చిండ్రు. ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటిదంటే మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఏంటది, మనకున్నది 48 సెకండ్స్. 48 సెకండ్స్లో మీరు ఏం చేయగలరు, ఓన్లీ 4 to 5 లైన్స్ సాల్వ్ చేయగలరు, లేదు అంటే ఇమాజినేషన్ చేసుకోగలరు. దాట్స్ ఇట్. ఇప్పుడు ఆ టైం లోపల మీకు ఇవే ది బెస్ట్ క్వశ్చన్స్, సో దీనికి మించి వాళ్ళు ఏం చేయలేరు. ఇట్స్ వెరీ సింపుల్ టు కంక్లూడ్ దాట్ మనకు బేసిక్స్ నుంచే చాలా మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. వీళ్ళు ఇచ్చేది బేసిక్స్ నుంచే, కానీ దీస్ ఆర్ ద ఫైనెస్ట్ క్వశ్చన్స్, ఇట్స్ వెరీ ఈజీ టు క్రాక్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిత్ కోకుల, వెల్కమ్ యు ఆల్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మనం 2 వీడియోస్ చేసాం. ఫస్ట్ వీడియో ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం ఎలా డీల్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్, అండ్ సెకండ్ ఫిజిక్స్ లోపల ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని ఎలా చేస్తాం, అండ్ థర్డ్ ఈరోజు మనం చేసే వీడియో థర్డ్ పార్ట్కి సంబంధించింది. ఇందు లోపల మనం కెమిస్ట్రీని డీల్ చేయబోతున్నాం. ఈ కెమిస్ట్రీలో నేను మోస్ట్ అడ్వాన్స్గా ఏం చెప్పట్లేదు, ఈ కెమిస్ట్రీలో ఫిజిక్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయని మాత్రం చెప్పగలుగుతున్నా. అండ్ ఇక్కడ మనం సో నేను ఇక్కడ కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అండ్ ఇందులోపల ఏవైతే ఫిజిక్స్ టర్మ్స్ ఉంటున్నాయి ప్యూర్ కెమిస్ట్రీ నుంచి వస్తున్నాయి అనేది మీకు ఈ అనలైసిస్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 101 క్వశ్చన్, ద అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Mn2+ అయోనిస్. ఈ 2+ ఎందుకు వస్తుంది, మీకు కెమిస్ట్రీ వాడాలి, అట్ ద సేమ్ టైం మిగిలిపోయిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మన ఫీజ్ ద్వారా చేయొచ్చు. దెన్ యూ విల్ గెట్ ఆన్సర్ 3D5 4S 0. అండ్ ఇది ప్యూర్లీ కెమిస్ట్రీ కాన్సెప్ట్, అండ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యువర్ టీచర్స్. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు హైసెన్బర్గ్ రూల్, ఇది కెమిస్ట్రీ క్వశ్చన్ అయినప్పటికీ ఇది ఫిజిక్స్ లోపల మనకు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, బేసిక్ లెవెల్ లోపల ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దే ఆర్ ఇంటర్లెక్ట్ విత్ ఈచ్ అదర్. దాని ప్రకారంగా దీన్ని సాల్వ్ చేయడం మనకి కెమిస్ట్రీయే అవసరం లేదు, ఫిజిక్స్ ద్వారా కూడా దీని ఆన్సర్ మనం చెప్పచ్చు. సో దిస్ ద ఆన్సర్ హియర్. ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, ష్యూర్లీ ఇట్ ఈస్ ఆల్సో ఫిజిక్స్ క్వశ్చన్, బట్ ఇట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ బికాస్ ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్. సో దిస్ ఆల్సో ఏ బేసిక్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ప్యూర్ కెమిస్ట్రీ. సో దిస్ ఆల్సో ఫ్రమ్ ప్యూర్ కెమిస్ట్రీ. సో వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఆఫ్ మా
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ మోడరేటర్. సో మోడరేటర్ గురించి మనం న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం చదువుకుంటాం, షూలీ మనం గ్రాఫైట్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. సో మోస్ట్ సాల్యుబుల్ సాల్ట్ ఇన్ వాటర్ ఈస్ బికాస్ ఇది మన ఇంటర్మీడియట్లో మనకు సాల్ట్స్ ఉంటాయి అందులోంచి మనం చెప్పచ్చు. అండ్ యాసిడ్స్ ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ నుంచి వచ్చినాయి. సో ఫర్ దిస్ టిండాల్ ఎఫెక్ట్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఇన్, ఇది మనకు ఇంటర్మీడియట్లో ఉంటుంది. సో ఇందులో మన ఫిజిక్స్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయితే యాజ్ వెల్ అస్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. సో నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ రిమైండ్ ఇన్ ఎఫ్ టూ ప్లస్ ఈస్, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ అయానిక్ రేడియస్. షూలీ మనం వీటిని కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనకు ఎందులో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడు దాని సైజ్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దేర్ఫోర్ వీ కెన్ సే దాట్. సో ఇవన్నీ ప్యూర్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్, యూ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ అండ్ దిస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. అండ్ ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ డస్ నాట్ పొసెసెస్ ఎస్పీ టు హైబ్రిడైజేషన్ ఈస్. సో వీటి గురించి మనకు ప్యూర్ కెమిస్ట్రీలో ఎస్పీ టు హైబ్రిడైజేషన్ మీద మంచి ఐడియా ఉండాలి. అది ఐడియా ఉంటే మనకి ఆన్సర్ ఇది అని తెలిసిపోతుంది. సో వీ హ్యావ్ దిస్ ద ఐయుపాక్ నేమ్ ఫోర్, ఇక్కడ కెమికల్ నేమ్ ఇచ్చాడు, దీన్ని ఐయుపాక్ నేమ్ అడుగుతున్నాడు. సో ఐయుపాక్ మీద మీకు ఎలిమెంట్స్ అంటేంటి, కాంపౌండ్స్ అంటేంటి, వాటిని స్ట్రక్చరల్గా ఎలా పిలుస్తారు, వాటి మీద మనకు మంచి ఐడియా ఉంటే దీని ఆన్సర్ ఇదని చెప్పగలుగుతాం. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు. సో సీ హియర్, ఏ రియల్ గ్యాస్ షోన్ అండ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఇట్. సో ఐడియల్ గ్యాస్ అనేది మన రియలిస్టిక్ కేసు లోపల పాసిబుల్ కాదు, మనకు రియల్ లైఫ్లో ఉండేటివి ఓన్లీ రియల్ గ్యాసెసే. కానీ రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది మనకి ఇంటర్మీడియట్లో కెనరిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లోపల ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. ఇది ఫిజిక్స్లో ఉంది యాజ్ వెల్ అస్ కెమిస్ట్రీలో కూడా ఉంది. సో ఆన్సర్ ఇస్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్. సో ద జోల్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాసెస్. సో ఇది మన డిగ్రీలో ఉంటుంది, అట్ సేమ్ టైమ్ ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది, బట్ ఇంటర్మీడియట్లో బేసిక్ లెవెల్లో ఉంటుంది. దీన్ని అడ్వాన్స్డ్ డిగ్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ ఇస్. సో హీట్ కెపాసిటీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ డిపెండ్స్ అపాన్, సో ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఫ్రమ్ ఫిజిక్స్ యాజ్ వెల్ అస్ కెమిస్ట్రీ. సో గివ్స్ ఫ్రీ ఎనర్జీ, సో ఇది మన థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్ మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం, కెమిస్ట్రీలో నేర్చుకుంటాం, అండ్ ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. సో వన్ జౌల్ ఈస్ ఈక్వల్ టు డాష్ ఎక్స్. సో మీకు ఆల్రెడీ ఫిజిక్స్ లోపల కన్వర్షన్స్ తెలుసు, ఆ కన్వర్షన్స్ యూజ్ చేస్తే మీకు ఆన్సర్ 10^7 వచ్చేస్తుంది. అండ్ ఎలక్ట్రోఆస్మోసిస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఫ్రమ్ దాట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ దీస్ ఆర్ సమ్ న్యూమరికల్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ న్యూమరికల్స్ మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ ఏ థియరీ క్వశ్చన్, ఇట్స్ ఏ డైరెక్ట్ థియరీ క్వశ్చన్, అండ్ ఇట్స్ ఏ డెరివేషన్. కానీ డెరివేషన్ మనకు బేసిక్ కాన్సెప్ట్గా ఉంటుంది ఎక్కడ అంటే మనకి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ. ఫర్ వన్ మోల్ ఆఫ్ గ్యాస్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్, డైరెక్ట్ మన డెరివేషన్స్ ఉంటే దాని నుంచి 3/2 RT అని చెప్పచ్చు. సో దాట్స్ ఇట్. మనం ఇక్కడ చూసుకున్న 50 కెమిస్ట్రీ క్వశ్చన్స్లో మనకు అరౌండ్ 10-15 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాంబినేషన్లో వస్తున్నాయి. సో మనం ఎగ్జామ్లో టాప్ చేయాలనుకుంటే ఫిజిక్స్ వీక్ ఉన్న వాళ్ళు, సారీ కెమిస్ట్రీ వీక్ ఉన్న వాళ్ళు ఫిజిక్స్లోని క్వశ్చన్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసుకుంటే మన కెమిస్ట్రీలో కూడా మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.